కొద్దిగా మెలకువగా ఉండండి. ఎవరు పూనుకున్నా సాటి క్రైస్తవ్యం కోసం పూనుకున్నారు, అది మంచి పని. ఎవడెట్ట సస్తే నాకెందుకు లేని ఉండేది క్రైస్తవ్యం కాదు. అలాంటి తత్వం కలిగినోడు అసలు దైవజనుడే కాదు. అలా అనుకుంటే మనం ఇతరులకు సువార్త ఎందుకు? సువార్త చెప్పటం కోసం ప్రాణాలే పెడుతున్నాం కదా. క్రైస్తవుడు అంటేనే ఇతరుల గురించి ఆలోచించేవాడు, ఇతరుల క్షేమాన్ని కోరేవాడు, ఇతరుల రక్షణ కోరేవాడు, ఇతరుల మేలు కోరేవాడు. అది క్రిస్టియానిటీ. శాలేమన్న నువ్వుగూడ రోడ్ ఎక్కి ర్యాలీ చేయొచ్చు కదా అని కొంతమంది ఆశిస్తుండొచ్చు. ఒకప్పుడు నేను రోడ్ ఎక్కితే కొన్ని 3-4 వేల మంది నాతో పాటు ర్యాలీకి వచ్చారు. ఇప్పుడు నేను రోడ్ ఎక్కితే పట్టణంలో చాలా ఇబ్బంది అయితే సో డౌటే లేదు. అందులో హైవే ప్రాబ్లం అవుతుంది, మొత్తం రహదారులన్నీ బ్రేకేజ్ అయిపోతాయి. అది కొన్ని సంవత్సరాల క్రితం చేసినటువంటి ర్యాలీ, అది చూడొచ్చు మీరు. అది బండి మీద కూర్చొని ఒకడు మాట్లాడుతున్నాడు, మనమే ఎక్కడ రోడ్డు ఎక్కడానికి వెనకాడే వ్యవహారం ఏం లేదు. కానీ ఇప్పుడు రోడ్డు ఎక్కితే ఇంచుమించు 40 నుంచి 50 వేల మంది రోడ్డు మీదకి వస్తారు. అంతమంది ప్రజల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేటప్పుడు శాంతి భద్రతల దృష్ట్యా, అలాగే పోలీస్ పర్మిషన్, అన్ని సెక్షన్స్ ఉన్నాయి, అన్ని లెక్కలు ఉన్నాయి. వాటన్నిటిని పక్క చూసుకొని చేసుకొని రెడీ చేసుకొని దిగాల. అందుకని, ఎందుకంటే ఒకప్పుడు పరిస్థితి కాదు కదా, ఇప్పుడు మొత్తం సంఘం మొత్తం కదిలింది. ఒక పిలుపునిస్తే ఈ సంఘం మొత్తం కదిలిందంటే ఇంచుమించు 40 నుంచి 50 వేల మంది రోడ్డు మీదకి వచ్చేస్తారు. చిలకదూరుపేటలో ఉన్న ఓట్లన్నీ 100,000. స్తోత్రం. ఇంతమంది ప్రజలు రోడ్డు మీదకి వస్తే ఎక్కడదక్కడ బ్రేక్ అయిపోయేది, చాలా ప్రాబ్లం అవుతుంది. లాస్ట్ టైమే చాలా ఇబ్బంది అయింది. దేవుని చిత్తం అయితే ఆ సెక్షన్స్ అన్నీ కట్టుదిట్టం చేసుకొని దిగుతాం రంగంలోకి. వెనక్కి తగ్గేది ఏం లేదు, ఒక పద్ధతి ప్రకారం రావాలి. ఒకవేళ కొన్ని ఇబ్బందుల దృష్ట్యా వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా చర్చిలోనన్నా మన నిరసన తెలియజేయాలి. అందుకనే ఈ పని చేశా. మనం ఎవరిని కొట్లా, ఎవరిని తిట్లా, ఎవరిని దూషించలా, ఏ మతాన్ని ద్వేషించలా. హిందూ స్త్రీకి అలా జరిగినా మేము తట్టుకోమని చెప్పాం, ముస్లిం స్త్రీకి అలా జరిగినా మేము తట్టుకోమని చెప్పాం. ఎవరికి జరిగినా మేము తట్టుకోం. కాబట్టి దిక్కుమాలిన దురాగతాలు మేము చూడలేము. దయచేసి మేము చూడలేకపోతున్నాం అనే దానికి సూచనగా కళ్ళ మీద చేతులు, అధికారులారా మీ కళ్ళు తెరవండి అనే పిలుపు. ఈ నిరసన వెళ్తుంది కాబట్టి ఇంతవరకు ముందు ఒక అడుగు వేసేసా. నా వంతుగా నేను స్పందించాలి. నాకు మ్యాటర్ టోటల్ క్లారిటీ లేదు. ఇప్పటిదాకా మొత్తం ఫైనల్ చేసుకొని ఇప్పుడు నోరు తెరుస్తున్నాను నేను. దేవుని దయవల్ల అక్కడ ఇక్కడ మనకి 25-30 కిలోమీటర్ల దూరంలో ఆదిపూర్ నుంచి వెళ్ళాడు దైవజనుడు. మణిపూర్ సేవకి వెళ్ళాడు. గుంటూరు మంగళదాస్ నగర్ నుంచి ఒక దైవజనుడు మణిపూర్కి వెళ్ళాడు సేవకి. ఇంకొక ప్రాంతం నుంచి మరో దైవజనుడు. మొత్తం 3 సేవకులు టోటల్ మణిపూర్ మొత్తంలో. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు వాళ్ళుగా 3 సేవకులు వెళ్ళారు అక్కడ సేవ చేయడానికి. నేను చెప్పిన దైవజనుడి పేరు పాస్టర్ అబ్రహాం. ఆయన 20 ఏళ్ల క్రితమే అక్కడికి వెళ్ళాడు. ఆయనకు ఫోన్ చేసి ఆయన కనుక్కొని మొత్తం వివరణ తీసుకున్న తర్వాత ఇప్పుడు నోరు తెరుస్తున్నాను నేను. పాపం ఇంతకాలం ఆయన గురించిన సమాచారం నాకు తెలియదు. మొత్తానికి దేవుని కృపను బట్టి వాళ్ళని వాళ్ళని పట్టుకొని ఆ నంబర్ సేకరించి ఆయన కాల్ చేసి తెలుసుకొని 1 గంట సేపు ఆయనతో మాట్లాడి మొత్తం తెలుసుకున్నాక ఇప్పుడు నేను, ఎందుకంటే తెలిసి తెలియకుండా మాట్లాడకూడదు కదా, మ్యాటర్ తెలుసుకొని మాట్లాడాలి. అందుకని నేను మొత్తం తెలుసుకొని ఇప్పుడు నోరు తెరిచాను. మా కళ్ళ ముందుకు వచ్చినటువంటి దృశ్యాలను మేము చూడలేకపోతున్నాం. ప్రభుత్వాధికారులారా, ప్రభుత్వమా, దేశ ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా, స్పందించండి. మేము చూడలేకపోతున్నామని మన 2 కళ్ళ మీద చేతులుంచి మన నిరసన తెలియజేద్దాం.